మీరు ఆల్రెడీ ఒకసారి పెళ్లి చేసుకున్నారు, ఆ తర్వాత అన్ఫార్చునేట్ థింగ్ బయటకు వచ్చేసారు హ్యావింగ్ ఏ స్మాల్ కిడ్, ఆ తర్వాత ఇండస్ట్రీలో మళ్ళీ యూఆర్ డూయింగ్ మూవీస్, ఇవన్నీ అనుకున్నప్పుడు ఎవరూ మిస్బిహేవ్ చేయడం కానీ అలాంటిది ఏదీ లేదా, నెగటివ్ ఫీలింగ్స్ కానీ అలాంటి అట్మాస్ఫియర్ ఏం కనిపించలేదా, ఎలా ఓవర్కమ్ అయ్యారు ఇవన్నీ? వేరెవర్ ఐ గో ఐ గెట్ అ గుడ్ రెస్పెక్ట్ బికాస్ నాతో చిన్నప్పటి నుంచి వర్క్ చేశారు అందరూ. So everybody looks at me like one small child, still now. So everybody treats me as a small child only. So everybody say, oh, vaalu peddaga aipoyaru, but he's still a child only. Chinna panchi chustu vastunnaru kabatti. So nothing. Sometimes like misbehaviors and all, nothing. Then nobody talks to me like that and all. మీరు ఒక్కరే ఉన్నారు, సింగిల్ మదర్, అందులో ఒక్కరే వర్క్ చేస్తున్నారు అండ్ ఫ్యామిలీని లీడ్ చేస్తోంది మీరు అనే దాంట్లో ఒక్కోసారి దే వాంట్ టు టేక్ దట్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది కదా, అందులో మోర్ ఓవర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటుంది అనేది, మీకు అలాంటిది ఏం రాలేదు కదా ఇప్పుడు? బికాస్ ఐ టోల్డ్ యు నో ఐఎమ్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్, ఐ నో ఇఫ్ సంథింగ్ లైక్ వెన్ పీపుల్ ట్రై టు టాక్ నో దట్ టైమ్ ఇట్సెల్ఫ్ ఐ విల్ జస్ట్ గివ్ దెమ్ అ నోస్ కట్, దట్స్ ఇట్. సో నోబడీ హ్యావ్ ద గట్స్, వాళ్ళకి ఆ ధైర్యం లేదు నాతో అలాగే మాట్లాడడానికి. సో ఐ జస్ట్ కీప్ దట్ డిస్టెన్స్. బట్ అంజు గారు, మీరు యూ వాంటెడ్ టు హ్యావ్ ఏ ఒక ఫ్యామిలీ లైఫ్, ఒక హౌస్ వైఫ్గా ఉందామనుకున్నారు, 2 ఇయర్స్ కూడా ఆ డ్రీమ్ అనేది కంప్లీట్ కాలేదు, ఒక షాటర్డ్ డ్రీమ్ బయటకు వచ్చేసారు, ఆ తర్వాత అబ్బాయిని మీరే పెంచుతూ వచ్చారు, ఇన్నేళ్ళు గడిచిపోయాయి, ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు అలా, అయ్యో నేను అనుకున్న లైఫ్ ఇలా లేదే అలాంటిది అనిపించింది? దట్ టైమ్ ఆన్ ద బిగినింగ్ ఐ ఫెల్ట్ లైక్ దట్, బట్ దెన్ ఐ డిసైడెడ్ ఓకే వాట్ ఎవర్ ఐ డిసైడ్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్, వాట్ గాడ్ డిసైడ్స్ ఇట్స్ హ్యాపెన్, ఓకే సో మేబీ దిస్ ఇస్ ఆల్సో ఫర్ గుడ్. ఇప్పుడు ఫర్దరా ఐ హ్యావ్ టు థింక్ అబౌట్ మై సన్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు మీ దాన్ మై లైఫ్. ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ ఇలా కూర్చొని బ్యాక్ ఆలోచిస్తే 1.5 ఇయర్ తనతో కలిసి చేసినటువంటి జర్నీ, కన్నడ ప్రభాకర్ గారితో చేసినటువంటి జర్నీ ట్రమాటిక్గా అనిపించినప్పటికి కూడా ఒక నైట్ మేర్లా ఉండిందా, ఎలా అనిపించింది అసలు? ఇప్పుడు ఒకసారి అమ్మాయి రిలాక్స్ అనిపిస్తోందా, బయటకు వచ్చేసాను అనే ఫీల్ ఉందా? యా ఐఎమ్ రిలాక్స్డ్ నౌ బికాస్ నేను అక్కడ ఉండిపోతే ఇఫ్ ఐ వాస్ దేర్ maybe I don't know what's my life is, nobody knows. ఇప్పుడు మీరు నాతో ఇంటర్వ్యూ చేస్తారు, నేను అక్కడ ఉండి ఉంటే nobody will know where I am, who I am. So my life is cinema, my life this is my life, so my journey will continue always. అక్కడే ఉండి ఉంటే అంజు మెల్లిగా వానిష్ అయిపోయేది అండ్ అబ్బాయి కోసం, మీ కొడుకు కోసం నాకు ఒక ఐడెంటిటీ ఇలా, ఐ మీన్ ఐ విల్ నెవర్ హ్యావ్ మై ఐడెంటిటీ దేర్. నౌ ఎవ్రీబడి నోస్ వాట్ అంజు ఇస్, హూ అంజు ఇస్. ఎగ్జాక్ట్లీ అంజు గారు ఎంత స్ట్రాంగ్ పర్సనో అంత డెడికేటెడ్గా వర్క్ చేస్తారు కూడా కదా, షీ పుట్స్ హర్ సోల్ ఇన్ టు ఎవ్రీథింగ్. ఎస్ ఎస్ డెఫినెట్లీ, ఐ విల్ టేక్ ఎవ్రీ క్యారెక్టర్స్ యాజ్ మై ఫస్ట్ ఫిలిం, లైక్ దిస్ ఇస్ లైక్ మై ఫస్ట్ ఫిలిం. Very dedicated. I'm always very dedicated. Yeah. I will put my 100% into whatever role I will do. అంజు గారిది ఒక 3 ఇయర్స్ బ్యాక్ 4 ఇయర్స్ బ్యాక్ చూసినప్పటికీ ఇప్పటికీ చాలా 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 చేంజ్ వచ్చింది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనాలి. ఎందుకు అంత వెయిట్ అప్పుడు ఎలా పెరిగారు, ఎలా తగ్గారు, ఎంత ఉన్నారు అప్పుడు ఆ టైంలో? ఐ వాస్ 105 దట్ టైమ్, 4 ఇయర్స్ బ్యాక్. నాకు నేను చెప్పాను కదా ఒక 10 ఇయర్స్ నేను బ్రేక్, so I didn't have any proper exercise and I didn't have anything like okay, my that time my total my life was different. I was totally on my son's side, so I never took any care for my body or whatever it is, but now I'm acting, so I have to be like I should be justice to my body also. So now I'm on my diet and everything. I go for badminton class every day. Then I do workouts and I have 5 dogs at home. Okay. So I always run around with them. So all full exercise. అవును కదా, so ఎంత టైం పీరియడ్ పెట్టుకున్నారు ఇంత వెయిట్ తగ్గడానికి అనేది? అంత అలా ఏమీ లేదు, లైక్
ఐ వాంట్ టు రెడ్యూస్ 2 to 3 kgs పర్ మంత్. ఓకే, దాట్స్ ఆల్. నాట్ మచ్ అండ్ నాట్ వెరీ ఫాస్ట్ రిడక్షన్ అని నాకు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ బికాస్ ఐ విల్ లూజ్ మై ఎనర్జీ ఆల్సో, ఐ విల్ బికమ్ టైర్డ్ ద వే ఐ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ ఆన్ ద కరెక్ట్ ప్రాపర్ డయట్. ఐ టేక్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్. ఐ డోంట్ టేక్ రైస్, చపాతి అండ్ ఎవ్రీథింగ్. నో షుగర్, నథింగ్. బట్ ఐఎమ్ వెరీ అడిక్టెడ్ టు స్వీట్స్. ఓ, ఎలా మరి, ఎలా మేనేజ్ చేస్తారు? ఈవెన్ ఎస్టర్డే ఆల్సో ఐఎమ్ వెరీ కంప్లీట్ ఆన్ డయట్ నౌ. ఎస్టర్డే మై బ్రదర్స్ డాటర్, షీ బాట్ మీ గులాబ్ జామున్. ఐ కుడెంట్ కంట్రోల్, ఐ హావ్ టు గులాబ్ జామున్. ఓకే, దెన్ అగైన్ ఐ విల్ లైక్, ఓకే, ఐ హావ్ టు కట్ డౌన్. ఐ విల్ మేనేజ్ సంహౌ. సో అంతా నేచురల్ వేనే, ఆర్గానిక్ వేలోనే యు ఆర్ లూజింగ్ యువర్ వెయిట్, అంతే కదా? డెఫినెట్లీ. నో medicines, nothing like that. Only with the fruits and vegetables. I take lot of vegetables, fruit and vegetable. Yes. Diet. I'm they not much into my family is full non vegetarian. Everybody loves non vegetarian. I stopped eating mutton and mutton 2 years back. I stopped eating mutton, then fish and all. I'm not very particular about fish. Chicken I used to eat, but now I'm stopping chicken also. Then what you are eating, how you are getting that protein, ela teeskuntunnaru protein? Even we have in vegetables also there is protein and everything, so I substitute. Only vegetables and fruits dantone saripothundi inka. So next malli edaina project cheyali anukunte telugu lo kani evaraina offers ostunnayi anukunte oka dream role, dream project anedi edaina untunda? Unda dream role? అలాగేం లేదు, మంచి క్యారెక్టర్ చేయాలి. ఐ వాంట్ టు, ఇఫ్ అట్ ఆల్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ ఇన్ తెలుగు, మీన్స్ ఐ వాంట్ టు డూ లవ్లీ క్యారెక్టర్స్ లైక్ జయసుధా మ్యామ్. లాట్ ఆఫ్ గుడ్ క్యారెక్టర్స్ దే ఆర్ ఆల్ డూయింగ్. సిస్టర్ క్యారెక్టర్, ఈవెన్ దో దెర్ ఇస్ అ మదర్ క్యారెక్టర్ ఆర్ సిస్టర్ క్యారెక్టర్, దే హ్యావ్ అ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. ఐ వాంట్ టు డూ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ టైంలో మీరు బేబీ అంజుగా చేసినప్పుడు ఉన్నటువంటి హీరోయిన్స్ చాలామంది ఉండేవాళ్ళు, 80s 90s రీయూనియన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు ఎవరైనా కలుస్తారా మీతో మాట్లాడారా? వి హ్యాడ్ రీయూనియన్ ఇప్పుడు ఒక 10th రీయూనియన్ చేస్తాను. ఎవరెవరు ఉంటారు రీయూనియన్లలో? రీయూనియన్ లైక్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, మై కొలీగ్స్ అండ్ యాక్టర్స్, తమిళ్. ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్న 80s 90s హీరోయిన్స్ రీయూనియన్ కాదు, అది హీరోస్ హీరోయిన్స్ రీయూనియన్ కాదు, మీది సెపరేట్ ఉంటుంది. సెపరేట్ ఉంటుంది. ఎక్కడ? అది వి యూస్ టు డిస్కస్, లైక్ వి హావ్ అ గ్రూప్, సో వి డిస్కస్ లైక్ వేర్ వి వాంట్ టు కీప్, లైక్ ఎవ్రీ 4 months వి యూస్ టు కీప్ వన్. ఓకే, నాట్ ఫర్ 1 ఇయర్, ఒకసారి కాదు, అలా ఇయర్లీ వన్స్ కాదు, 4 months 5 months కు ఒకసారి వి విల్ కీప్ ఇట్, సంథింగ్ లైక్ దట్. So, this last 10th, we had a get-together. Okay. Around 30-35 people, we were like... All from Tamil industry? Yeah, Tamil industry. And manam ippudu manam present kuchunnatuvanti ee place gurinchi maatladukunte Chettinad food ante meeku enduku ishtam, enduku meeru ee restaurant ni select chesaru? Interview anagane Anjappar restaurant ani enduku chepparu meeru? Anjappar, they are like, see, Anjappar Chettinad means Tamil in Chennai, everybody loves Chettinad food. Like chicken, Chettinad chicken, Chettinad fry and biryanis and everything. And my family, we used to come to Anjappar every time. Ooh. Our favorite place also, Anjappar. So even Anjappar's owner, she's also a very nice person. So when I asked her, we want to do an interview, she said, yeah, okay. మీరు అమ్మ చనిపోయిన తర్వాత మీకు తెలియదు ఎలా వెజిటబుల్స్ ఎలా తీసుకోవాలో తెలియదు, ఎలా కుక్ చేయాలో తెలియదు, గ్యాస్ సిలిండర్ ఎలా బుక్ చేయాలో తెలియదు, నేర్చుకున్నారా? డూ యూ కొంచెం మై ఫాదర్, ఇప్పుడు మా నాన్ననే చేస్తారు అన్ని ఇప్పటికి కూడా. ఓకే, సో నేను కిచెన్లో వెళ్ళి నేను బిర్యానీ చాలా మంచిగా చేస్తాను, మా ఫాదర్ కిట ఐ లైక్ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ మై ఫాదర్. సో మై ఫాదర్ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ మై మదర్. ఓకే, సో హీ కుక్స్ వెరీ నైస్. సో ఫాదర్ ఏజ్ ఎంత? హీ 72.
ఓకే, ఇప్పటికీ చెప్పరా అంజు లర్న్ అంజు అని అనరా ఆయన, అసలు నేర్చుకో అంజు, ఎప్పుడు నేర్చుకుంటావు ఇలాంటిది ఏమన్నా? సమ్టైమ్స్ హీ సే లైక్ కత్తుకో కత్తుకో, దెన్ హీస్ వెరీ స్కేర్డ్ లైక్ వెన్ ఎవర్ ఐ గో టు ద కిచెన్ ఐల్ పుట్ హాట్ వాటర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐల్ డ్రాప్ ఎవ్రీథింగ్. సో ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ మై మదర్ విల్ నెవర్ అలో మీ ఇన్ టు ద కిచెన్. సో షీ వాస్ లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ మై ఫాదర్ ఇప్పుడు కూడా మా సర్వెంట్స్ వస్తే లైక్ క్లీనింగ్, ఓన్లీ ఫర్ క్లీనింగ్, నోబడీ ఇస్ అలౌడ్ ఇన్ ద కిచెన్. అండ్ అంజు రెండు చేతులకి ఏంటవి టాటూస్? ఏమో వేసుకున్నారు టాటూస్? దిస్ ఇస్ బటర్ఫ్లై అండ్ దిస్ ఇస్ మై సన్స్ నేమ్ అర్జున్. అర్జున్ ఓకే ఓకే. సో చుమ్మా చేశాను, మై బ్రదర్ డిడ్ ఇట్. సో ఐ థాట్ ఓకే నైస్, నేను కూడా చేస్తాను అన్ని చేసి. అండ్ ఇవన్నీ ఏంటి మీ పెట్స్? అవి యా పెట్స్, యా అన్ని. ఐ హ్యావ్ 3 పప్పీస్ విత్ మీ. సో లైక్ దే ఆర్ వెరీ మిస్చీవియస్, దే విల్ స్క్రాచ్ అండ్ ఎవ్రీథింగ్. మై ఎంటర్టైన్మెంట్, మై పీస్ ఆఫ్ మైండ్ ఇస్ మై డాగ్స్. ఐ లవ్ అనిమల్స్. ఓన్లీ బికాస్ ఆఫ్ దెమ్ ఐఎమ్ స్టాపింగ్ ఆల్ ద నాన్ వెజ్. I stopped eating mutton because I felt like they also, I felt somewhat like I shouldn't eat. I stopped non-veg. I mean like mutton. Now I want to stop chicken also. Egg? Egg. I don't eat egg. Okay. So only chicken I take, but now I don't want to take chicken also. Yeah. Why only butterfly? Endukalla? Butterfly is like transformation. Yeah, from caterpillar to caterpillar butterfly. Caterpillar to butterfly. It's like a very short life, but very colorful life. It has a very meaningful thing. So, I love butterfly. Anjuman peru kuda alage meaningful undi kada, mean anedi meaning undi kada. Anjuman is like a people gathering place. Kada? So, whatever, edainappatiki kuda, aa happiness anedi, aa strongness anedi, aa boldness anedi, alage continue ayindi Anju life lo. Just keep going, Andy. Thank you. Be thank blessed you. Always. Arjun is with you now. Yes, oka chinna jaragakodadu but jarigindi life kabatti alanti oka issue okati disturbance anedi, but you are a strong mother, strong person, strong human being, and yes. Okay, you have a Arjun your side. Thank you, thank you, thank you. Thank you so much, thank Anju. You so thank much. You. Thank you. Best thank wishes you. To you. Thank God bless you. Thank you. Thank you.